ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వస్తున్నటువంటి వెబ్ సిరీస్ ల వల్ల. అందులో ఇప్పుడు ఐసీ 814 సిరీస్ ఈ మధ్యనే స్ట్రీమింగ్ అవుతోంది. అందులో బేసికల్లీ మన కాందగార్ ఫ్లైట్ ఐజాక్ కి సంబంధించిన విషయాలని దాని మీద తీసిన వెబ్ సిరీస్. ఇది ఇప్పుడు అది పెద్ద సంచలనం అవుతోంది, వివాదాస్పదమైంది. అందులో మేజర్ గా ఏంటంటే హైజాకర్స్ ఖచ్చితంగా పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్లు అని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించిన క్లియర్ గా తెలిసిపోయినాయి కదా. అండ్ మసూద్ అజర్ ని విడుదల చేయడము, అప్పుడు ఎపిసోడ్స్ అన్ని మనకు తెలుసు క్లియర్ గా. అజిత్ దోవల్ వాజ్ దేర్, కంచన్ గుప్తా మొన్ననే ట్వీట్ చేశారు, ఆయన యాక్చువల్ అందులోనే పనిచేశారంట గవర్నమెంట్ దాంట్లో. బట్ ఆ టెర్రరిస్ట్ల పేర్లు మార్చడము, ఈ బాలీవుడ్ లేదా ఈ సినిమా వాళ్ళకి క్రియేటివ్ ఫ్రీడము ఏ స్థాయికి వెళుతుందంటే అర్థం కాదు. అసలు వాడు డైరెక్ట్ గా వాడు క్లియర్ గా జిహాద్ చేస్తున్నటువంటి వాళ్ళని హిందువులుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం. దానికి పేరేంటంటే కోడ్ నేమ్స్ అని చెప్పేసి తర్వాత ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ నిజంగా వీళ్ళని అడిగేవాడు వాడు లేడు అనుకున్నాడే. మొత్తం ఇప్పుడు దేశం అంతా పెద్ద గొడవ అయిన తర్వాత వాళ్ళు నెట్ఫ్లిక్స్ సారీ చెప్తోంది. అది కూడా కాదు, దాంట్లో ఒక మహిళ హైజాకింగ్ ప్లేన్ లో ఒక మహిళ మనకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఏమన్నారంటే, వీళ్ళు హైజాక్ చెప్పారంట, మీరు ఇస్లాం లో కన్వర్ట్ అయిపోండి, మిమ్మల్ని ఇడిచేస్తామని చెప్పారు. డైరెక్ట్ వచ్చింది డైరెక్టర్ ఏమంటున్నారు, మేము రియాలిటీ చూపిస్తున్నాం. సో అది కూడా రియాలిటీ కాదండి. మీరు ఏం రీసెర్చ్ చేశారు, మీరు ప్యాసింజర్స్ దగ్గర మాట్లాడారా ఆ దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ గురించి? కాంగ్రెస్ ఇంకో డ్రామా చెప్తున్నారు, అరే హైజాకర్స్ ని మీరు ఇడిచేశారు, వాళ్ళని టెర్రరిస్ట్ లీడర్స్ ని ఇడిచేశారని చెప్పి మీరేం చేస్తుండీ? ఎక్కడో కండహార్లో కూర్చున్న ఒక ఎయిర్క్రాఫ్ట్ని 2 నిమిషాలు వాళ్ళు బ్లోప్ చేసి దాంట్లో ఉన్న 200 మంది మొత్తం పోయే పైకి వెళ్ళిపోతారు. దేవుడ డైట్ దెర్ హాస్ బి ట్రేడ్ ఆఫ్ సమ్ టైమ్. ఈవెన్ ఇజ్రాయెల్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఒక్క సోల్జర్ కోసం 1000 మంది ప్యాలెస్టీనియన్స్ టెర్రరిస్ట్ రిలీజ్ చేశారు వాళ్ళు ఒక్క సోల్జర్ కోసం. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు నెగోషియేట్, దర్ ఇస్ నో చాయిస్. ఆ ఎయిర్క్రాఫ్ట్ మన ఎయిర్పోర్ట్లో ఉంటే వీ కుడ్ హావ్ ట్యాకిల్డ్ ఇట్. ఇప్పుడు మన దగ్గర ఎన్ఎస్జీ మిగతా కమాండోస్ అంతా ఉన్నారు, ఆ టైంలో అంత లేరు మన దగ్గర ఆపరేషన్ చేయాలంటే. కూడా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు, దే ఆర్ అగేన్స్ట్ అస్ దట్ టైమ్. వాళ్ళ దగ్గర ఆయుధాలు ల్యాండ్ మీద చేయడం అనేది ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ దిగినప్పుడు ఆయుధాలు ఇచ్చారు వాళ్ళకి, కాండాలు దిగినప్పుడు ఇంకా వెపన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఎట్లా చేస్తాం? ఎనివే ఈ గ్రూప్ పేరు కూడా మన అందరికి తెలుసు, హర్కతుల్ అన్సార్ అని. వీళ్ళ టెర్రరిస్ట్ పేరు కూడా అందరికి తెలుసు, ఇబ్రాహీం అక్తర్, షహీద్ అక్తర్ సయీద్, సన్నీ అహ్మద్ కాజీ, జహూర్ మిస్త్రి అండ్ సకీర్. వీళ్ళ పేర్లన్నీ మార్చేశారు. వీళ్ళ పేర్లు మార్చి ఏం చేశారు, భోలా, శంకర్, డాక్టర్, బర్గర్, చీఫ్. సరే, ఇది కోడ్ నేమ్స్ యూజ్ చేశారంట ఎయిర్క్రాఫ్ట్ లోపల, అదే అంటున్నా డైరెక్టర్. సో ఐఎమ్ యూజింగ్ ద క్రియేటివ్ ఫ్రీడమ్, అది ఇక్కడ యూజ్ చేసిన పేర్లు ఇక్కడ, కానీ నిజం పేర్లు చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు ఈ మీటింగ్ సంజయ్ జాజు గారు, మీకు గుర్తుంటుంది ఇక్కడ మన దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన ఇప్పుడు ఐఎన్బి సెక్రటరీ, ఆయనతో కలిసారు. వీళ్ళు కలిసిన తర్వాత నెట్ఫ్లిక్స్కి వార్నింగ్ ఇచ్చారు, ఇది ఇట్లా నడవదు, వీ విల్ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్ స్ట్రేట్ అవే. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ అడ్వాంటేజ్ అంటే సాయి గారు, దే డోంట్ నీడ్ అ సెన్సర్ బోర్డ్ సర్టిఫికేట్. అదే వాళ్ళకు అది వాళ్ళ పెద్ద అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అది, ఏ సీరియల్ పెట్టినా, ఎంత వైలెన్స్ పెట్టినా కానీ, ఎంత సెక్స్ పెట్టినా కానీ, వీళ్ళకి వీళ్ళని అక్కడ ఆపడానికి ఎవరు లేరు, ఒక గేట్ కీపర్ లేరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అని చెప్పేసి. సో ఏం కావాలంటే చేసుకోవచ్చు. మనం చూసాం దీనికన్నా ముందు కూడా మన హిందూ దేవతల మీద వీళ్ళకి జోకులు వేయడము, 3 ఇడియట్స్ లాంటి సినిమాల్లో ఆమీర్ ఖాన్ చేసిన జోకులు మనం చూసాం చాలా క్లియర్గా. సో దాట్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ అప్పుడు మనం నవ్వుకుంటాం. కానీ ఇంకో రిలీజియన్ ఎవరైనా దేవుని చూపించేస్తే ఎంత గొడవ అయింది సాగర్ మీకు తెలుసు. హిందూస్ ఆర్ వెరీ, ఇప్పుడు కాదు, మనం చాలా సంవత్సరాల నుంచి, మన వేల సంవత్సరాల నుంచి మనం వీఆర్ వెరీ వెరీ క్వైట్ కమ్యూనిటీ. మనం ఎక్కువ గొడవ చేయం మనం. ఇప్పుడు కొంతమంది కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు, అప్పుడు చెప్తారు ది ద మిలిటెంట్స్ అని చెప్తారు. అప్పుడు ఈ దాంట్లో కూడా మీరు ఈ కండహార్ హైజాక్ చూపించినప్పుడు ఎందుకు, వై ఆర్ యూ యూజింగ్ హిందూ నేమ్స్? సరే వాళ్ళు చెప్పారు, ఇప్పుడేమంటున్నారు, మేము ఒక డిస్క్లైమర్ వేసేస్తాం స్టార్టింగ్లో. ఏంటి డిస్క్లైమర్లో? మొత్తం డిస్క్లైమర్ ఎవరు చదువుతారండి? అక్కడ 30 డిస్క్లైమర్లు వస్తే స్టార్టింగ్, ఇది అనిమల్స్ని వాడలేదు సినిమాలో, అన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేసాం ఇదని చెప్పేసి. ఎవరైనా చూస్తే ఎవరు ఎనీ పర్సన్ లీవింగ్ డెడ్ ఆర్ ఇన్సిడెంటల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్, అన్ని డిస్క్లైమర్స్ ఉంటుంది. కానీ ఈ ఈ లైసెన్స్ అనేది మీరు చెప్పింది కరెక్ట్, ఈ లైసెన్స్ వీళ్ళకి ఇస్తుంది నెట్ఫ్లిక్స్లో లాంటి ఆర్గనైజేషన్. నెట్ఫ్లిక్స్ ఒకటే కాదు, మిగతా కూడా చాలా మూవీస్లో, మన మూవీస్లో కూడా విలన్స్ని ఎప్పుడు హిందువులుగా చూపిస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ఇఫ్ నాట్ దిస్ ఫెలో వాస్ కాట్ ఇన్ ద 9/11 యాక్ట్, దిస్ వన్ ఇట్ వుడ్ బిన్ డిఫరెంట్ థింగ్. 26/11 ఏం జరిగింది, 9/11 ఏం జరిగింది యుఎస్, మనం అందరూ చూస్తాం. ఇండియాలో 26/11 ఏం జరిగింది, అప్పుడు దొరికాడని చెప్పి వాళ్ళు పేరు మారలేదు, లేకుంటే నేమ్స్ కూడా బిన్ చేంజ్డ్ ఎనీ టైమ్. ఇది ప్రాబ్లం అన్నమాట. టెర్రరిస్ట్ని పట్టుకోగానే ఆ టైంలో టెర్రరిస్ట్ హిందువా ముస్లిమా? ఇప్పుడు అంటారు టెర్రర్ హస్ నో రిలీజియన్ అంటారు. ఓ గ్రేట్, వండర్ఫుల్ థింగ్, టెర్రర్ హస్ నో హిందూ టెర్రరిజం అంటారు. మనం సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ ఇదే స్టూడియోలో ఆర్వీఎస్ మణి గారు వచ్చి మాట్లాడారు, నేషనలిస్ట్ ఆఫ్ స్టూడియో. ఆయన చెప్పారు, సంజౌతా ఎక్స్ప్రెస్ యాక్చువల్ అక్యూస్డ్ పాకిస్తాన్ నుంచి దాన్ని పట్టుకున్నారు మన వాళ్ళు కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో పట్టుకున్న తర్వాత దే అగ్రీడ్. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, టెర్రరిస్ట్ గ్రూప్, ఎస్ మేమే చేశామని చెప్పి. కానీ మన వాళ్ళు ఏమన్నారు, కాదు కాదు కాదు, వాళ్ళు చేయలేదు, హిందువులు చేశారు ఇది అని చెప్పి వీళ్ళిద్దరు ఇడ్చేశారు ఆన్ బెయిల్. దే ఇమీడియట్లీ లెఫ్ట్ ఫర్ పాకిస్తాన్. తర్వాత వీళ్ళందరూ స్వామిని, స్వామి వస్తున్న సీమానంద వీళ్ళందరూ తీసుకొచ్చారు, కానీ పురోహితులు కూడా దాని లోపల ఎక్కిచ్చారు. సో ఇది వీళ్ళది ఇప్పుడు కాదు,
అన్నిట్లో ఈ క్రియేటివ్ ఫ్రీడమ్ లోనే చూపిస్తారు. నేను పిక్చర్ పేర్లు అంటే చాలా ఉన్నాయి సాయి గారు, చాలా మూవీస్ ఉన్నాయి వేర్ డెలిబరేట్లీ హిందూస్ ని చూపించారు, ముస్లింస్ చూపిస్తే కూడా వాళ్ళని తగ్గించారు, వాళ్ళ ఇంపాక్ట్ తగ్గించారు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. అజ్మల్ కసబ్ ని ఆ రోజు పట్టుకోకపోతే, ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకి బుక్ రిలీజ్ చేశారు మీకు గుర్తుంటుంది, 2 వారం తర్వాతనే బుక్ రిలీజ్ చేశారు బాంబే 26/11 తర్వాత. ఏంటి ఆర్ఎస్ఎస్ కి సాజిష్? అవును, ఆర్ఎస్ఎస్ సాజిష్ ఇదే చెప్తున్నాను. వీ హావ్ టు థ్యాంక్ తుకారాం ఓంబ్లే దట్ ఆ కసబ్ ని పట్టుకున్నాడు, లేకుంటే అక్కడ కూడా కల్వా కట్టుకుని ఇట్లానే తిరుగుతుండేవాడు. మనం చూసాం దొరకడం వల్ల మనకు పాకిస్తాన్ కి ట్రేస్ చేయగలిగాం. ఇదే ఉంటుంది సాయి గారు, ఇది లైసెన్స్ వీళ్ళకి ఇచ్చేది టు ప్రాక్టీస్ వాట్ దే వాంట్. ఎందుకంటే మన దగ్గర ఏమైనా చిన్న మోదీ గవర్నమెంట్ వచ్చి చిన్న స్క్రూ టైట్ చేయగానే మొదలు పెడతారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నాది అది, నాది రైట్ పోయింది, నాది ఇది పోయింది. అరే మీరు ఇంకో రిలీజన్ గురించి మాట్లాడండి, ఆ రిలీజన్ గురించి మాట్లాడేది మీకు తెలుసు. రాజస్థాన్ లో ఒక టైలర్ కనయ్యలాల్ ఎట్లా పోయాడు, చాలా మంది అట్లా పాల్గర్ లో ఏం జరిగింది. దిస్ లైసెన్స్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్ గా సాయి గారు, ఇట్స్ టూ వే ట్రాఫిక్. అండ్ హియర్ మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం కొంచెం గట్స్ చూపించారు, కానీ దే షుడ్ హావ్ యాక్చువల్లీ తీసేసేయాలని ప్లాట్ఫామ్. మీరు పేర్లు మార్చిన తర్వాత మీరు మళ్ళీ డబ్ చేసి అగైన్ రీలోడ్ ఇట్ ఆన్ టు ద ఓటీటీ ప్లాట్ఫామ్ చెప్పాలండి, అది చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.